ఆగస్టు 29న జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా క్రీడా దినోత్సవ సంబరాలలో భాగంగా మెదక్ జిల్లా రామాయంపేటలో అంతర్జిల్లా అండర్ 15 ఫుట్బాల్ టోర్నీని రామాయంపేట సిఐ చంద్రశేఖర్ రెడ్డి, యువజ్యోతి స్పోర్ట్స్ అధ్యక్షులు సత్యనారాయణ ప్రారంభించారు. రామాయంపేటలో 3 రోజుల పాటు క్రీడా ఉత్సవాలు నిర్వహించనున్నట్టు నేడు జిల్లా స్థాయిలో అండర్ 15 ఫుట్బాల్ టోర్నమెంట్, రేపటి రోజు హాకీ టోర్నమెంట్, ఎల్లుండి ఆర్చరీ పోటీలు నిర్వహిస్తున్నట్టు కోచ్ సత్యనారాయణ తెలిపారు. ఈ సందర్భంగా రామాయంపేటలో సిఐ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ రామాయంపేటలో క్రీడా దినోత్సవం నిర్వహించడం చాలా సంతోషకరమైన విషయమని, అంతర్జిల్లా స్థాయిలో ఈ పోటీలు నిర్వహించడం ఈ ప్రాంతానికి గర్వకారణమని, యువజ్యోతి స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షులు సత్యనారాయణ ఆధ్వర్యంలో ఈ పోటీలు నిర్వహించడం అభినందనీయమని సిఐ చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. క్రీడాకారులకు ఏవైనా సదుపాయాలు, క్రీడలకు సంబంధించిన సామాగ్రి తదితర సహకారం అందించడానికి పోలీస్ శాఖ తరఫున తాము సిద్ధంగా ఉన్నామని సిఐ తెలిపారు. ఈ కార్యక్రమంలో రామాయంపేట సిఐ చంద్రశేఖర్ రెడ్డి, యువజ్యోతి స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షులు సత్యనారాయణ మరియు ఆయా క్రీడల కోచ్లు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. క్రీడా దినోత్సవాలను పురస్కరించుకొని రామాయంపేట పట్టణంలో యువజ్యోతి అకాడమీ తరఫున ఫుట్బాల్, హాకీ మరియు ఆర్చరీ యొక్క గేమ్లను పెట్టడం అనేది నిజంగా సంతోషకరమైన విషయము. మన జిల్లాలో కానీ మన రాష్ట్రంలో ఎక్కడలేని విధంగా ఓన్లీ రామాయంపేటలోనే ఈ యొక్క కార్యక్రమాలను నిర్వహించినందుకు ముఖ్యంగా నిర్వాహకులైనటువంటి సత్యనారాయణ గారికి మరియు యువజ్యోతి అకాడమీ వాళ్ళందరికీ కూడా పోలీస్ శాఖ తరఫున ధన్యవాదాలు. ఇప్పటికైనా కూడా మనం అంటే పోలీస్ శాఖ తరఫు నుంచి క్రీడలకు క్రీడాకారులను ప్రోత్సహించే విధంగానే ఎప్పటికి కూడా ఉంటుంది. ఏ చిన్న అవసరం ఉన్నా కూడా చెప్పమని చెప్పి మనం చెప్పినాము. దానిలో భాగంగానే మనం ఇంతకుముందుకు గేమ్స్ పెట్టినప్పుడు కానీ ఇప్పుడు గేమ్స్ పెట్టినప్పుడు కానీ మాతో అయ్యేంత సహాయం పిల్లలకు ఎంకరేజ్ కలిగే విధంగా అంటే యువకులు ఉత్సాహవంతులు ఈ తరంలో ఉన్నటువంటి ఈ బాలలే రేపటికి మన భవిష్యత్తులకు ఉపయోగపడి దేశానికి ఆడేంత కెపాసిటీ వాళ్ళు అవుతారు. కాబట్టి క్రీడాకారులకు ఒక పండుగ రోజని చెప్పుకోవచ్చు. ఎందుకంటే జాతీయ క్రీడా దినోత్సవాలు ప్రతి ఒక్క శాఖకు కానీ ప్రతి ఒక్క గుర్తికి కానీ ఒక పర్వదినం వస్తుంది. అట్లనే ఇది క్రీడాకారుల పర్వదినం. ప్రతి సంవత్సరానికి ఒకసారి దీన్ని సంబరాలు చేసుకొని క్రీడలు అనే దాన్ని విస్తరించి చేయడానికి ఒక వేదికగా మేము ప్రతి సంవత్సరం 20 సంవత్సరాలుగా కొనసాగిస్తున్నాం. అదేవిధంగా ఇది ముఖ్యంగా ఇంకో చెప్పుకోవాల్సింది ఏంటంటే ప్రపంచంలోనే అతి ఎక్కువ గోల్స్ కొట్టి ఇప్పటి వరకు కూడా తన రికార్డును బ్రేక్ చేయకుండా ఉన్న లెజెండ్ ధ్యాన్చంద్ గారి ఒక జయంతి కార్యక్రమాన్ని భారత ప్రభుత్వం మరి జాతీయ క్రీడా దినోత్సవంగా ప్రకటించింది. ఇక ఆయన దినోత్సవాన్ని మేము సంబరాలు చేయడం కాకుండా 3 రోజులు దీన్ని కొనసాగిస్తున్నాం. అందులో భాగంగానే ఈరోజు ఫుట్బాల్, రేపు హాకీ, ఎల్లుండి ఆర్చరీ కార్యక్రమాలు